హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు విషయం ఏంటంటే, అసలు ఈ వీడియో చేయడానికి విషయం ఏంటంటే, ఈ ఛానల్ మేము స్టార్ట్ చేసినాం ఎప్పుడు అయితే, మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనో దానికి ముందేనా మనం ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినాం. అయితే ఆ ఛానల్ స్టార్ట్ చేసినాం ముందు మేము శ్రద్ధామంతన అనే ఛానల్ స్టార్ట్ చేసినాము. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేసినాము. దీంట్లో వీడియోస్ కొన్ని పెట్టినాము, కామెడీ వీడియోస్ చేద్దామని చేసి పెట్టినాము, కానీ మధ్యలో ఆపేసినాము. అయితే శ్రద్ధామంతన ఛానల్ ఆ ఛానల్లో మగ్గం వర్క్, బ్లౌజు స్టిచ్చింగ్ అట్లాంటి వీడియోస్ కొన్ని చేసినాము. ఫస్ట్లో చేసినాము స్టార్టింగ్లో. ఇప్పుడు అవి ఇక బ్యాక్ పెయిన్ వల్ల అవి చేయలేకపోతున్నాం, అవి ఆపేసి దాని తర్వాత ఇప్పుడు మేము కామెడీ వీడియోస్ షార్ట్స్ అవి స్టార్ట్ చేసినాం. అందులో షార్ట్స్ స్టార్ట్ చేసి అవే కంటిన్యూ చేస్తున్నాము. అయితే ఈ షార్ట్స్ మధ్యలో మళ్ళా డిస్టర్బెన్స్ అవుతుంది, ఇట్లాంటి బ్లాగ్స్ ఏమైనా బ్లాగ్స్ వీడియోస్ ఇంకేమైనా పెడితే ఆ ఛానల్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్లో ఇట్లాంటి బ్లాగ్స్ పెడదామని ఆలోచిస్తున్నాం. దాని గురించి అని ఈ ఛానల్ స్టార్ట్ చేసినాం. అసలు యాక్చువల్గా ఈ ఛానల్ కూడా ముందే స్టార్ట్ చేసినాం, కానీ మధ్యలో ఆపేసినాం, కానీ ఇప్పుడు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. అయితే శ్రద్ధామంతన అనే ఛానల్లో ఫస్ట్ ఛానల్లో కూడా మాకు ఇంకా మానిటైజేషన్ స్టార్ట్ కాలేదు, ఇంకా అవర్స్ పెండింగ్ ఉన్నది, 100 అవర్స్ ఉన్నాయి కావాల్సింది. కానీ దాంట్లో వేరే వీడియోస్ పెడితే డిస్టర్బ్ అవుతుంది అనవసరంగా మధ్యలో ఎందుకు అనే ఆలోచనతో మేము దీంట్లో పెడదామని ఆలోచిస్తున్నాం. అంతే, దానికోసమని ఈ సెకండ్ ఛానల్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. స్టార్ట్ చేసింది ఎప్పుడో, కానీ ఇప్పుడు కంటిన్యూ చేద్దామని ఆలోచనతో చేస్తున్నాం బ్లాగ్స్ పెడదామని. ఇంతకుముందు ఇలా బ్లాగ్స్ పెట్టలేదు, పెట్టినాం కానీ ఏంటి కామెడీ వీడియోస్ పెట్టినాము, బ్లాగ్స్ పెట్టలేదు. అలా కూడా బ్లాగ్స్ పెట్టినాము, మగ్గం వర్కప్పుడు కూడా కొన్ని బ్లాగ్స్ పెట్టినాము, షార్ట్స్ వచ్చినప్పుడు మధ్యలో పెడుతున్నాం, కానీ వ్యూస్ రావట్లేదు, ఎక్కువ తక్కువ వస్తుంది, వ్యూస్ ఎక్కువ రావట్లేదు బ్లాగ్స్ కి. కామెడీ వీడియోస్ కూడా ఎక్కువ వీడియోస్ రావడం, షార్ట్స్ పోతున్నాయి, ఒకటే రకం పెడితే పోతున్నాయి కాబట్టి ఒకటే రకం పెడదాం అనుకుంటున్నాం. అలా కూడా వీడియో అంటే బ్లాగ్స్ పెడతాం, స్పెషల్ బ్లాగ్స్ ఏదైనా స్పెషల్లీ పెడదాం అనుకుంటాం, పెడతాం అలా కూడా. ఎందుకంటే 100 అవర్స్ ఉన్నాయి మానిటైజేషన్ గానికి కాబట్టి పెట్టాలి, ఎందుకంటే మానిటైజేషన్ అయినాక ఇంకా తర్వాత విషయం కానీ అది కంప్లీట్ గానికి అయితే పెడతాము. తక్కువ అంటే ఎప్పుడో ఒకటి పెడతాం, 2 అలా పెట్టాక 15 డేస్ అవుతుంది వీడియో పెట్టాక. ఇక అలా పెట్టడం అలా పెట్టబోలు ఇల్లు కూడా కొన్ని బ్లాగ్స్ పెడదాము, డైలీ బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాము. కొన్ని బ్లాగ్స్ చేసి ఇంట్లో పెడదామని అనే ఉద్దేశంతో కంటిన్యూ చేద్దాం. అట్లా ఏదో ఒకటి కొన్ని ఇక మాకు చేయాలనుకున్నాము, కానీ మీరు దాంట్లో సపోర్ట్ చేశారు, ఆ ఛానల్ కి మంచిగా సపోర్ట్ చేశారు, మా సబ్స్క్రైబర్లు కూడా బాగానే 39,000 ఉన్నాయి ఇప్పుడైతే. షార్ట్స్ కంటిన్యూ చేస్తున్నాం దాంట్లో. అయితే ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడు షార్ట్స్ మధ్యలో ఏదైనా బ్లాగ్స్ ఇట్లాంటివి పెట్టినాం అనుకోండి, వీడియోస్ డిస్టర్బ్ అవుతాయి, మళ్ళా షార్ట్స్ కూడా పోకపోతుండొచ్చు అనే ఉద్దేశంతో మేము దీంట్లో స్టార్ట్ చేస్తున్నాము, దీంట్లో పెడదామని ఆలోచిస్తున్నాము. అలా బాగానే ఎంకరేజ్మెంట్ చేసారు, అప్పుడు మగ్గమర్క కూడా వ్యూస్ మంచి వచ్చినాయి, తర్వాత సబ్స్క్రైబర్ మంచిగా వచ్చినాయి, తర్వాత షార్ట్స్ కూడా అలా మంచిగా వచ్చినాయి, బ్లాగ్స్ కూడా వచ్చినాయి కొన్ని తక్కువ, కానీ ఇలానే కంటిన్యూస్ పెడితే బాగుంటుంది అని అనుకుని ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఇది ఇప్పుడు ఈ ఛానల్లో మేబీ 4-5 నెలలు వచ్చి మొత్తం బంద్ చేసినాము. చాలా రోజులు అవుతుంది దీంట్లో మానేసి. అయితే షార్ట్ ఫిలిమ్స్ తీసినాం అన్నమాట, చిన్న చిన్న వీడియోస్ తీసినాము, అప్పుడు టైం ఉండే. అయితే ఇది కరోనా టైం లో అనమాట, ఆ టైంలో ఇంటి దగ్గర ఉండి చేసినాం అన్నమాట, కానీ తర్వాత ఇక వీలు కాలేదు, మళ్ళీ వ్యూస్ కూడా ఎక్కువ రాలేదు, దీంట్లో సబ్స్క్రైబర్లు పెరగలేదు కాబట్టి. అప్పుడు శ్రద్ధామంతన ఫస్ట్ ఛానల్లో మాత్రం మాకు మగ్గం వర్క్ చేయడం వల్ల కొన్ని వ్యూస్ మంచిగా వచ్చినాయి, సబ్స్క్రైబర్లు కూడా బాగానే వచ్చారు, అది కంటిన్యూ చేద్దామనే ఉద్దేశం దాన్ని కంటిన్యూ చేసినాం. ఇక అయితే రెండైతే డిసిప్లిన్స్ అయితే కదా, ఏదో ఫోకస్ పెట్టలేకపోయినాము కాబట్టి అందుకే అది ఒకటన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అని చెప్పి 1000 సబ్స్క్రైబర్ అయ్యేదాకా అది చేసిన తర్వాత 1000 అయినాక తర్వాత షార్ట్స్ పెట్టాము, అది ఒకటి ఇంప్రూవ్మెంట్ కానీ రెండిట్లలో అయితే ఫస్ట్ మనం ఏమైనా తెలియదు కదా మందికి, అంటే మీ అందరికి తెలియదు కదా, ఫేమస్ అయినోళ్ళం కాదు కాబట్టి ఒక దాంట్లో ఫేమస్ అయినాక అంటే ఒక దాంట్లో కొంచెం డెవలప్ అయినాక ఇంకోటి చేద్దామని ఇది ఆపేసినాము. అట్లా అందుకే దానికోసం కొంచెం డెవలప్ అయినాము, మీరు మంచిగా సపోర్ట్ చేశారు, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. 39 అంటే 40 ఇయర్ ఇప్పటి వరకు అయితే 40,000, తర్వాత 50, తర్వాత 1 లాక్ కావాలనుకుంటున్నాము. అలా ఎట్లా సపోర్ట్ చేశారు మమ్మల్ని, మంచిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటా కామెంట్ కూడా మంచి మంచిగా పెట్టారు, థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి.
అలాయితే బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు, చూస్తారు, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. ఇట్లా కూడా మంచి అట్లే ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మాకు సపోర్ట్ చేస్తూ మాకు మంచి మంచి కామెంట్లు, అంటే మీ ఒక్క కామెంట్ వస్తే మాకు మళ్ళీ ఇంకోటి చేసినప్పుడు ఇంకా మంచిగా చేయబుద్ది. కామెంట్లు ఏంటంటే కామెంట్లు లైక్లు కామెంట్ వస్తే అబ్బా బాగుంది చూస్తున్నారు మాకు కామెంట్ పెడతారు అంటే మేము ఏదో విధంగా ఇంకొంచెం బెటర్ చేయాలని అనిపిస్తుంది మాకు. కాబట్టి అలా మంచిగా వస్తాయి, బాగానే వస్తాయి, మంచిగా ఉంటే మంచిందని ఏదో ఏదో మీకు అనిపించింది పెడతారు. కాబట్టి అవి మాకు ఏదైనా బూస్ట్ ఎనర్జీ కాబట్టి ఇలా కూడా అట్లే చేస్తారని అనుకుంటున్నాము. ఈ ఛానల్ కూడా ఇప్పుడు అలా ఇట్లా అయిన 40,000 అట్లా ఇల్లు కూడా అట్లే సబ్స్క్రైబర్స్ అట్లే అవుతారు అనుకుంటున్నాము. వ్యూస్ కూడా బాగా రావాలనుకుంటున్నాము. చూడాలి మరి వస్తాయా, మీరు ఎంకరేజ్మెంట్ చేస్తారా, ఈ ఛానల్ ఇట్లా డెవలప్ చేస్తారు మీరు అంతా మీ చేతులు. మేము ఎత్తి చేస్తాము అన్ని చేసుకుని పెడతాం కానీ ప్రోత్సహించేది అంటే ముందు తీసుకెళ్తే అలా ఎట్లా చెప్తున్నా కదా అది ఎట్లా పోయింది ఛానల్ అట్లా పోవాలనుకుంటున్నాం, మా స్ఫూర్తి కోరుకుంటున్నాము. చెప్పు బాబు. థ్యాంక్స్ అండి, మీరు దాంట్లో సపోర్ట్ చేస్తారు, అలాగే ఇట్లా కూడా సపోర్ట్ చేయండి. అయితే మీకు మానిటైజేషన్ స్టార్ట్ కాలేదు, అమౌంట్ ఏమి రావట్లేదు, కానీ ఈ వ్లాగ్స్ కోసం అని చెప్పి దీంట్లో స్టార్ట్ చేస్తున్నాం అంతే, సపరేట్గా. కాకపోతే ఫోన్ ఒకటే ఉంది, ఫోన్లోనే తీస్తాం మేము, కెమెరా ఏం లేదు. అయితే ఫోన్ ఒకటే ఉంది, దాంట్లోనే తీస్తాము. ఇంకో ఫోన్ ఉన్నది కానీ దాంట్లో మెమొరీ లేదు, దాంట్లో ఒక ఫోటో తీస్తేనే ఫుల్ అని చూపిస్తుంది, దాంట్లో మెమొరీ సరిపోదు. కాబట్టి తీస్తే దీంట్లోనే తీస్తాము, తీసి అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ, చూస్తుండండి మా వీడియోస్ ని. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టానండి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ మీరు వీడియో చూసినందుకు. అలాగే మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ ని చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, మా వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ కూడా చేయండి, ఆ ఛానల్ చూడండి. ఒకవేళ మీరు కొత్త అయితే ఆ ఛానల్ కూడా చూడండి, వీడియోస్ బాగున్నాయా లేదా ఒకసారి చూడండి. షార్ట్స్ అలాగే కామెడీ షార్ట్స్ అయితే అన్ని కామెడీ, అట్లా రీల్స్ గిట్ల పాటలు గిట్ల ఏమి లేదు, ఓన్లీ మా ఓన్ కంటెంటే అలా పెట్టేటండి. అదొకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.